శ్రీ మాత్రే నమః. ఈరోజు 56-57 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం మహాతంత్రాయ నమః. గొప్ప ఫలాలను ప్రసాదించు తంత్రాలు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం మహామంత్రాయ నమః. మహోత్తరమైన మంత్రాలను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం మహాయంత్రాయ నమః. మహత్తరమైన యంత్రస్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం మహాసనాయ నమః. భూమి మొదలుగా గల 36 తత్వాలను ఆసనంగా గల తల్లికి నమస్కారము. ఓం మహాయాగ క్రమారాధ్యాయ నమః. మహాయాగం చేత ఆరాధించబడు తల్లికి నమస్కారము. అనేక యోగిని పూజలతో కూడినది మహాయాగం. ఓం మహాభైరవ పూజితాయ నమః. మహాభైరవుని చేత అనగా పరమశివుని చేత పూజింపబడు తల్లికి నమస్కారము. ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యాయ నమః. ప్రళయానంతరము శివుడు చేయు తాండవానికి సాక్షి అయి ఉండు తల్లికి నమస్కారము. ఓం మహాకామేశ మహిష్యాయ నమః. మహాకామేశునికి అనగా పరమశివునికి పట్టమహిషి అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం మహాత్రిపుర సుందరియాయ నమః. అతిలోక సౌందర్యంతో త్రిపుర సుందరిగా తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. రేపు 58-59 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము.